సమాజంలో అత్యధిక సైతం ఉన్న పేద వర్గాలకు న్యాయం జరగాలంటే జగనన్నను మళ్ళీ సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. గుంటూరు నగరంలోని 18వ డివిజన్ పట్నం బజారు ఇసుక డొంక ప్రాంతంలో మంగళవారం మనతో మన రజనమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఎన్నికలలో పెత్తందారులంతా తమ ముసుగులు తీసేసి ఒకటయ్యారని చెప్పారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో పేదలంతా ఒకటే, తమకు మేలు చేసే జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబుకి ఓటు వేస్తే మన భవిష్యత్తును మనమే సమాధి చేసుకున్నట్లు అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలైన ఆడతారని దుయ్యబట్టారు. 2014లో ఇదే కూటమి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని గెలిచాక తెప్ప తగలేసినట్లు వాగ్దానాలన్నీ మూట కట్టి మూలన పడేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, మార్వాడి సంఘ నాయకులు అమృతరాజు, మహావీర్, వినోద్, వైఎస్ఆర్సీపీ నాయకులు నూనె కిషోరు, ఉడత మహేష్, వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.